నమస్కారం. ఈ వీడియోలో మనం దంత్య చ దంత్య జ అంటే స జ అక్షరాల గుణింతాలని తెలుగులో మొబైల్లో ఎలా టైప్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఇది కొంచెం ట్రిక్కీ, ఎందుకంటే గూగుల్ జీబోర్డ్ లోపల ఎక్కడా మనకి దంత్య చ జ కనిపించదు. చాలా ప్రయత్నించి చూశాను, రకరకాలుగా ప్రయత్నించాను, అయినా కానీ కుదరలేదు. చ అని టైప్ చేసినప్పుడు కనిపిస్తున్న వివిధ ఆప్షన్స్లో కూడా ఎక్కడ కూడా స అనేది లేదు. కొన్ని పదాలు టైప్ చేసినా కానీ దంత్య జ కూడా చూపించట్లేదు అనమాట. నమాజ్ అన్నప్పుడు మామూలు జ చూపించేస్తుంది, జూ పార్క్ అన్నప్పుడు కూడా మామూలు జ వచ్చేస్తుంది. కానీ వీటిలో వాడే సా జాలు విడిగా అక్షరాలు ఉన్నాయి, మనకి వాటికి శబ్దాలు ఉన్నాయి, వాటిని రాసేందుకు మన దగ్గర అక్షరాలు కూడా ఉన్నాయి. ఆ అక్షరాలను ఎలా టైప్ చేయాలనేది ఇండిక్ ఎస్ఎంసీ కీబోర్డ్ లోపల చూపిస్తానన్నమాట. ఇండిక్ ఎస్ఎంసీ కీబోర్డ్ లోపల లిప్యంతరీకరణ లోపల టిల్డా కింద ఉంటుంది, ఈ గ్లో పక్కన అక్షరాలు దానికి మార్చేదానికి మధ్యలో ఇలా అలలాగా ఒక సింగిల్ అలలాగా ఉండే ఆ అక్షరాన్ని టిల్డా అంటామన్నమాట. ఆ టిల్డా తర్వాత సి నొక్కంగానే సా అయిపోతుంది, టిల్డా సిఏ సా అయిపోతుంది. ఒకసారి సా నా చేతికి వచ్చాక నేను దాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసి కీబోర్డ్ లేఅవుట్ని ఇన్స్క్రిప్ట్కి మార్చుకుంటాను. ఇన్స్క్రిప్ట్కి మార్చి దీర్ఘం ఇస్తే సా అయిపోయింది, గుడి సి, గుడి దీర్ఘం సి అయిపోయింది. మీరు ఇక్కడ గమనిస్తే అదేదో పక్కకి అతుక్కుపోయినట్టు ఏదో సరిగ్గా లేదు, కానీ ఏం కంగారు పడద్దు, కాసేపట్లో నేను చెప్తాను ఏం చేయబోతున్నాం అనేది. ఇది సు సే సే సై సో సో సౌ సమ్ క్షమించాలి సమ్ సహ. ఇది దంత్య చ అయిపోయింది. ఇక దంత్యజాకి మళ్ళీ నేను తెలుగు లిప్యంతరీకరణ మెథడ్లోకి వెళ్ళి టిల్డా జేఏ టైప్ చేయగానే నాకు జా వచ్చేసింది. ఈ జా ఎక్కువ పర్షియన్ పదాలని లేకపోతే ఇంగ్లీష్ నుంచి వచ్చిన జెడ్తో మొదలయ్యే పదాలని రాయటం కోసం వాడతాం అన్నమాట. సేమ్ మెథడ్ మళ్ళీ ఇన్స్క్రిప్ట్లోకి వెళ్ళిపోయి జా జా జి జీ జు జు జ్రు జె జే జై జో జో జౌ జం జహ. ఇప్పుడు గుణింతం మొత్తం రాసేసుకున్నాం, కానీ ఇది ముద్దు ముద్దగానే కనిపిస్తుంది, ఎందుకని అక్షరాలు సరిగ్గానే ఉన్నాయి, టైప్ సరిగ్గానే అయింది, కంప్యూటర్కి సరిగ్గానే అర్థమైంది. కానీ మనకి ఈ అక్షరాన్ని తెచ్చి చూపించే ఫాంట్లోనే లోపం ఉందన్నమాట, దోషం ఉంది. ఆ దోషం లేని ఫాంట్లను ఎలా తెలుసుకోవాలి? మనం తెలుగు ఫాంట్స్ .in వెబ్సైట్కి వెళ్ళిపోదాం. తెలుగు ఫాంట్స్ .in వెబ్సైట్ లోపల పైన మీరు శాంపిల్ టెక్స్ట్ అతికించవచ్చు. ఇదిగో ఈ ఖాళీ లోపల ఇది తెలుగు ఫాంట్స్ .in వెబ్సైట్, మొబైల్లో ఇలా కనిపిస్తుంది, డెస్క్టాప్లో చూసినప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో ఇందులో పైన టైప్ యువర్ శాంపిల్ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇందాక తెచ్చుకున్నది పేస్ట్ చేసేద్దాం. సాగుణింతం, ఇది సాగుణింతం మీరు గమనిస్తే దాదాపు అన్ని ఫాంట్స్లోనూ ఈ గుడి గుడి దీర్ఘం దగ్గర, అలాగే ఎత్వం ఏత్వం ఐత్వం ఒత్వం ఓత్వం ఔత్వం దగ్గర ఈ విడిపోతుంది. అక్షరం అక్షరంగానే ఉంది,
మనం ఇచ్చే గుణింతం తాలూకా చిహ్నం అలాగే ఉంది, కానీ ఒక్క ఫాంట్లో మాత్రం ఇదంతా చక్కగా కనిపిస్తుంది. ఆ ఫాంట్ ఏది అంటే జిమ్స్ ఫాంట్. జిమ్స్ ఫాంట్ వచ్చేసాము, నందకంలో లేదు, కనకదుర్గలో లేదు, పురుషోత్తమాలో కూడా లేదు. కానీ జిమ్స్ ఫాంట్ మీరు గమనిస్తే దంత్య చాజాల గుణింతం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది అన్నమాట. సో జిమ్స్ బాగుంది. తర్వాత దంత్య జ అంటే జా, జా గుణింతం ఏ ఫాంట్లో సరిగ్గా కనిపిస్తుంది? ఇది మళ్ళీ డెస్క్టాప్ నుంచి మామూలుగా మారిపోతాను, శాంపిల్ లోపల నేను టైప్ చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను, ఇందాక టైప్ చేసిందే. జా గుణింతం వచ్చేసింది. మీరు గమనిస్తే డీఫాల్ట్ ఫాంట్ అది గూగుల్ నోటో సాన్స్ ఫాంట్ ఉంటుంది ఆండ్రాయిడ్ మొబైల్స్లో, దాని లోపల ముద్దగా కలిసిపోయి వచ్చింది. దాదాపు మిగతా అన్ని ఫాంట్స్లో కూడా అలాగే ఉంది, కానీ మళ్ళీ జిమ్స్ ఫాంట్లో ఇది సరిగ్గా ఉందన్నమాట. సో పురుషోత్ కుమార్ గారు డెవలప్ చేసిన ఈ జిమ్స్ ఫాంట్ లోపల దంత్య చాజా గుణింతం మనకి బాగా కనిపిస్తుంది. మిగతా ఏ ఖతిలో, మిగతా ఏ ఫాంట్లో చూసినా కానీ మీకు దంత్య చాజాల గుణింతాలు సరిగ్గా రావు, కేవలం జిమ్స్ ఫాంట్లో మాత్రమే సరిగ్గా వస్తాయి అన్నమాట. సో నేను ఫాంటో యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఫాంటో యాప్ లోపల మనం మనకి నచ్చిన ఖతి లోపల మన టెక్స్ట్ని మనం రాసుకోవచ్చు అన్నమాట. సో ప్లెయిన్ ఇమేజ్ తీసుకుందాం ఒకటి, ప్లెయిన్ మొదటగా చా గుణింతం ఇందాక టైప్ చేసుకుని తెచ్చుకుంటున్నాను, దీన్ని అక్కడ పేస్ట్ చేద్దాం ఫాంటోలో. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, యాడ్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, పేస్ట్ చేశాను. మొత్తం ఒకే వరుసలో వద్దు, ఫాంట్ వచ్చేసి జిమ్స్ సెలెక్ట్ చేసుకున్నా. జిమ్స్ కాకుండా గురజాడ కానీ, ధూర్జటి కానీ, లోహిత్ తెలుగు కానీ తీసుకున్నప్పుడు మీరు చూస్తే గుడి గుడి దీర్ఘం సరిగ్గా లేవు. ఈవెన్ రామభద్ర లాంటి మంచి ఫాంట్స్లో కూడా ఈ లోపం ఉంది. సో నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ జిమ్స్ సెలెక్ట్ చేసుకున్నా, జిమ్స్లో చక్కగా కనిపిస్తుంది అన్నమాట. సరే మిగతా గుణింతం కూడా పెట్టేద్దాం, డన్. దాని కిందకి జరిపేశాను. జా గుణింతం కూడా వచ్చి తెచ్చేసుకుందాం, జా జా జీ జీ జూ జూ. టెక్స్ట్ పేస్ట్ ఇందాకట్లే జే నుంచి వేరుగా తీసుకుంటాను, జ్రూ వరకు ఒక లైన్, ఆ తర్వాత నుంచి ఇంకొక లైన్లో తీసుకుందాం. ఫాంట్ అదే సెలెక్ట్ చేసేసుకుంది, జిమ్స్లోనే ఉంది బై డిఫాల్ట్. ఫైనల్లీ మిగతా గుణింతం కొంచెం సైజ్ పెంచుకుందాం. ఎనభై 82. మొదటి వరుస సా గుణింతం స్రూ వరకు, రెండవ వరుసలో సే నుంచి సహా వరకు. ఇక దీనికి వద్దాం, దీని సైజ్ కూడా 82 చేసేద్దాం. ఇది సా గుణింతం. సా గుణింతంలో మిగతా భాగం సైజ్ 82 చేసేద్దాం. ఓకే అదండి సంగతి, ఇది దంత్య చాజా గుణింతాలు. దీన్ని మీరు బొమ్మగా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ క్లియర్ కర్నే కే లియే అడ్వర్టైజ్ సిర్ఫ్ చీజో కి సమజ్ హోనా జరూరీ నహీ బల్కి ఎక్ యాడ్ క్లోజ్ చేస్తాను. ఇమేజ్ మనకు ఆల్రెడీ గ్యాలరీలో ఉంటుంది. సో గ్యాలరీ ఓపెన్ చేసి ఫాంటోలో చూస్తే మనకి ఫాంటో లోపల కనిపించాలి. సో దంత్య చా దంత్య జా గుణింతం మనకి ఇక్కడ వచ్చేసింది అన్నమాట. సో ఆ విధంగా మనం తెలుగులోని దంత్య చా దంత్య జా గుణింతాలతో
సారీ దంత్యచ దంత్యజ అక్షరాలతో గుణింతం రాయొచ్చు. సా గుణింతం, జా గుణింతం. ధన్యవాదాలు.